సోమవారం జింబాబ్వే మధ్య జరిగిన మూడు వన్డేల సిరీస్లో భారత జట్టు మూడు వరుస విజయాలతో సిరీస్ను 3-0 తేడాతో సొంతం చేసుకుంది. మొదటి రెండు వన్డే మ్యాచ్లకు విరుద్ధంగా ఈ మ్యాచ్లో భారత జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లతో పాటు ఇషాన్ కిషన్ ఓ మోస్తరు స్కోరు చేయడం, శుభ్మన్ గిల్ సెంచరీ సాధించడంతో మొత్తంగా భారత జట్టు భారీ స్కోరు చేయడం ఎంతో సునాయాసంగా గెలుస్తుందని భావించారు అభిమానులు. అయితే జింబాబ్వే అంచనాలను తలకిందులు చేస్తూ విరోచితంగా పోరాడింది. కానీ విధి భారత పక్షాన ఉండబట్టే విజయం భారత జట్టును వరించింది. మ్యాచ్ ముగిసిన తర్వాత భారత జట్టు గెలుపుకు ప్రధాన కారణమైన గిల్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును స్వీకరించడంపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. గిల్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, నేను బ్యాటింగ్ చేస్తున్నంతసేపు డాట్ బాల్స్ తగ్గించే ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. మైదానంలో గ్యాప్స్ గమనించి ఆ సందుల్లో నుంచి బౌండరీలు కొట్టే ప్రయత్నం చేశాను. నేను బ్యాటింగ్ చేయడానికి వెళ్లే సమయానికి జింబాబ్వే బౌలర్లు కొంతమంది అద్భుతంగా బౌలింగ్ చేస్తూ ఉన్నారు. వారిని ఎదుర్కోవడం కొంచెం ఇబ్బందిగానే అనిపించింది. ఒకసారి మేము నిలదొక్కున్న తర్వాత ప్రతిదాడి చేయాలన్న ఆలోచన కలిగింది. పిచ్ బ్యాటింగ్కు చాలా అనుకూలంగా ఉంది, అందుకే అర్ధ సెంచరీ పూర్తి కాగానే నా ఆట మార్చేశాను, వేగం పెంచాను. అంతర్జాతీయ క్రికెట్లో మొట్టమొదటి సెంచరీ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఖచ్చితంగా ఇది నాకు ప్రత్యేకమైనదే. అగ్రశ్రేణి ఆటగాళ్లు ఉన్న ఈ జట్టుతో కలిసి ఆడడం నా అదృష్టం. భారత జట్టుతో కలిసి ఉంటే ఆ అనుభూతే వేరు. మా నాన్నగారే నాకు ప్రథమ గురువు. రెండో వన్డే మ్యాచ్లో తొందరగా అవుట్ అయిన తర్వాత మా నాన్నగారి గురించి కొన్ని సలహాలు స్వీకరించాను. అందుకే ఈ మ్యాచ్లో నేను సాధించిన సెంచరీని నా తండ్రికి అంకితమిస్తున్నాను. నా తండ్రే నాకు హీరో అని అన్నాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.